క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని, యువత చెడు వ్యసనాలు మాని క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని ప్రభుత్వం శ్రీనివాస్ అన్నారు. బుధవారం కదలాపూర్ మండలం దూరూరు గ్రామంలో మురళీకృష్ణ రైస్ మిల్, కదలాపూర్ మండల కేంద్రంలో బృందావనం ఫ్యామిలీ కేఫ్, భూషణరావుపేట గ్రామంలో కదలాపూర్ ప్రీమియం సీజన్ 2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నూతన వ్యాపారంలోకి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, తల్లిదండ్రులు కూడా యువతకు సహకరించాలని అన్నారు. క్రీడలతో యువత మధ్య స్నేహభావం పెంపొందుతుందని, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి రావడం వల్ల ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు శ్రీనివాస్ గారు, దేవ్ యాదవ్ గారు, భూమిరెడ్డి గారు, ఇప్పుడే మన మధ్యలో నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు సాయి, కిరణ్, రత్నాకర్, అదేవిధంగా సత్యనారాయణ గారు, నాగరాజు గారు, అజీం గారు, అందరికీ హృదయపూర్వక నమస్కారం సందర్భంగా ఆయా గ్రామాల్లో గ్రామ పెద్దలు క్రీడా మైదానాలుగా వ్యవసాయ పొలాలు అయిపోయే సమయంలో కానీ లేదా గ్రామం మధ్యలో ప్రభుత్వ భూమి ఉంటే అందులో అవకాశం ఇచ్చి ముందుకు పోయేటువంటి పరిస్థితుల్లో ఆనాడు గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఇంకాస్త ముందు పోతే మల్ల యుద్ధము, విలు విద్య, అంటే ప్రధానంగా గ్రామాలలో పనులు చేసుకొని వచ్చిన తర్వాత ఓవైపు జానపద గేయాలతోటి మనసును ఉల్లాసంగా చేసుకోవడంతో పాటు జానపద కళాకారులతోటి జరిపేటువంటి కార్యక్రమాలు చూస్తూ